వెల్కమ్ టు మై ఛానల్ కీర్తి పాపి బ్లాగ్స్ తెలుగు. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ అది కాక ఈరోజు ఒక గుడ్ న్యూస్ తో మీ ముందుకు వచ్చాను జూలీ గురించి అనమాట. సో చాలా మంది అడుగుతున్నారు ఏంటక్క జూలీ కనిపించట్లేదు, జూలీని చూపించండి, జూలీతో వీడియోస్ చేయండి అని చెప్పేసి. సో నేనైతే జూలీతో వీడియోస్ చేయకపోవడానికి అయితే ఒక రీజన్ ఉందండి. సో ఆ రీజన్ ఏంటి, ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది వీడియోలో చెప్తాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చూడండి, మీరు కూడా ఖచ్చితంగా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో మనం జూలీ దగ్గరికి వెళ్ళిపోదాం పదండి. పక్క కూర్చొని సో ఈ పాటికి టైప్ చేస్తూ ఉంటుంటారు జూలీని ఎందుకు అలా కట్టేశారు, కట్టేయొద్దు అని చెప్పేసి. సో జూలీని ఇలా కట్టేయడానికి కూడా ఒక రీజన్ ఉందండి. సో ఆ టైపింగ్ మాత్రం కొద్దిసేపు ఆపండి, ఎందుకు కట్టేసినా నేను అయితే రీజన్ చెప్తాను. జూలీ గారి ఏజ్ వచ్చేసి ఇప్పుడు 2.5 ఇయర్స్ అండి. అండ్ జూలీకి అయితే ఇప్పుడు మేటింగ్ చేయించి 45 డేస్ అయితే అయ్యింది. సో వీడికి మేటింగ్ చేయించారనమాట. అండ్ నాకైతే కన్ఫర్మ్ అయ్యింది అని అనిపిస్తుంది, ఎందుకంటే సింటమ్స్ కూడా నాకు అలానే ఉన్నాయండి. మేటింగ్ చేయించిన దగ్గర నుంచి ఫుడ్ పట్టుకు అస్సలు సరిగ్గా తీసుకోవట్లేదు, కాకపోతే ఇంకా తప్పదు కాబట్టి నేను హ్యాండ్ ఫీడింగ్ చేయడము. అసలు ఈ వాడితో ఫీడింగ్ చేయించాలి అంటే, వాడికి ఫుడ్ పెట్టాలి అంటే ఎంత టాస్క్ ఉంటుందంటే, ఆఖరికి మీ ఇంట్లో చిన్నపిల్లలు కూడా చాలా ఈజీగా ఫుడ్ పెట్టవచ్చు. మనం వీటికి పెట్టాలంటే చాలా చాలా కష్టం అనమాట. ఆ పాటలు ఆ కంటాలన్నీ కూడా మీకు ఖచ్చితంగా చూపిస్తాను. అండ్ సింటమ్స్ ఏంటి అని చాలామంది అడుగుతున్నారు. అండ్ జూలీ ఇంకొక ప్రాబ్లం ఏమైపోయింది అంటే, నాకు కన్ఫర్మేషన్ రాకపోవడానికి మెయిన్ రీజన్ ఇంకొకటి ఏంటి అని అంటే, వీడు చాలా పొడుగ్గా ఉంటాడు. మీకు వీడియోలో చూస్తే చాలా చిన్నగా అనిపిస్తుంది అని, వీడి లెంత్ చూసారా, నార్మల్ ల్యాబ్ కన్నా చాలా పొడుగ్గా ఉంటుంది. ఈవెన్ నేను మేల్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు కానీ, ఈవెన్ నా సింబాత చూసుకున్నా, ఆల్మోస్ట్ ఏదైతే హెవీ సైజ్ మేల్ ఉంటుందో దానికి ఈక్వల్గా ఉంటాడు అనమాట వీడి పొడుగు. సో అంత పొడుగ్గా ఉండేసరికి, పొడుగ్గా ఉన్న ల్యాబ్ అయ్యేసరికి మనకి పొట్ట పెద్దగా తెలియట్లేదు. అండ్ వీడి ఫీడింగ్ సరిగ్గా తీసుకోడు. సో ఈ కారణాల వల్ల అయితే మీకు ఇన్ని రోజులు చెప్పకపోవడానికి మెయిన్ రీజన్. అండ్ అంతేకాకుండా మీరు కొంచెం దగ్గర నిప్పుల్స్ చూడండి ఎలా జారాయి కిందకి, చూసారా మీకు? ఆగండి, వాడు పడుకోబెట్టి చూపిస్తాను. అండ్ జూలీది కన్ఫర్మేషన్ అయినట్టు నేను ఎలా తెలుసుకున్నాను అని అంటే, అంటే నాకు కొంచెం కన్ఫర్మ్ అయ్యింది అని చెప్పేసి ఎందుకు అనిపించింది అంటే, జూలీ ఒక్కసారి పడుకున్నానా, కలర్ ఆఫ్ ద నిప్పుల్ చూడండి, పింక్ కలర్, లైట్ బేబీకి పింక్ కలర్లో. అసలు వీడికి ఎంత చెక్కలిగిందో, ఒక్క నిమిషం ఆగరా, ఆగు, పట్టుకుంటే ఇంకేళ్ళా ఇలా లైట్ పింక్ కలర్లోకి అయితే వచ్చిందనమాట. అమ్మా అమ్మా, గిట్ 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 అని చెక్కలిన చూడ వస్తుందా, అసలు ఎక్కడ పట్టు, ఎక్కడ టచ్ చేస్తా కానీ చాలా చాలా చెక్కలు కింద వీడికైతే. సో అదొకటి. అండ్ ఇంకొకటి, నడుస్తున్నప్పుడు కూడా దాని బ్రెస్ట్ కిందకి జారడం అనేది చూస్తూ ఉన్నానమాట. సో ఇదైతే ఇప్పటి వరకు ఎప్పుడు కూడా డెలివరీ అనేది చేయలేదు, ఫస్ట్ టైం కాబట్టి మనకు సింటమ్స్ అనేది ఈజీగా తెలుస్తుంది అనేది నా ఫీలింగ్. అండ్ కంప్లీట్గా మనకి తెలియాలి అని అంటే కనుక, దానికి ఎక్స్రే తీసిన తర్వాత అయితే కంప్లీట్గా తెలిసిపోయింది ఎన్ని బేబీస్ ఉన్నాయి, ప్రెగ్నెన్సీ కన్ఫర్మా కాదా అని చెప్పేసి. అండ్ ఇంకోటి నేను ఎక్కువగా టచ్ కూడా చేయట్లేదు అనమాట, అంటే కాంట్రాక్షన్స్ తెలుస్తాయి, కాకపోతే నాకు దాన్ని టచ్ చేస్తే దానికి చెక్కలిగింత ఎక్కువ. సో కాలు చూసారు కదా ఇందాక ఎలా ఉంటుందో, ఇంకా ఎక్కువ అనిద్ది. సో అలా అనిద్ది ఎందుకు వచ్చింది గోళ అని చెప్పేసి అయితే నేనైతే టచ్ చేయట్లేదు. అండ్ చాలామంది అడుగుతారనమాట కట్టేసి ఎందుకు ఉంచారు అని చెప్పేసి కదా, ఈ టైంలో కట్టేసే ఉంచాలండి. కట్టేసి ఉంచకపోతే మాతో ఆడుకోవడానికి ఎక్కువ ఎగురుతూ ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఇది ఒకటే కాదు, ఇంకా చాలా డాగ్స్ ఉన్నాయి కాబట్టి నాకు వాటితో ఆడుకోవడానికి, వాటి మీద ఎక్కడానికి, అవి దీని మీద దూకడానికి ఇలా చాలా చాలా బాగా చేస్తూ ఉంటుంది అనమాట. ఆ టైంలో ఏమైనా ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. అందుకోసం మెయిన్ థింగ్ నేను వాడిని కట్టేసి ఉంచడానికి కారణం, నేను కాస్త నైట్ అయిన తర్వాత నేను వాడిని అనేది కాస్త వదులుతాను, చక్కగా ఆడుకుంటుంది. అండ్ 2 టైమ్స్ నేను వాకింగ్కి తీసుకెళ్తాను, దానికి కావాల్సిన ఎక్సర్సైజ్ అంతా ఇస్తాను. కానీ ఎలా అంటే కొన్ని టైమ్స్లో తప్పదండి కట్టేయడం అంటే. ఎలా అంటే ఇప్పుడు మనం చిన్నపిల్లల్ని దెబ్బలు తగలకుండా మనం ఏదైనా పని చేసుకున్నప్పుడు కూడా, నా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు నన్ను ఇట్లా నడువు కట్టేసేవారు అనమాట మంచానికి. సో అక్కడక్కడ తిరుక్కుంటా ఉంటాను, ఏవి మీద పడేసుకొని ఏది దెబ్బలు తగిలించుకోను అని చెప్పేసి. అదే రీజన్తో ఇప్పుడు నేను జూలీని కూడా కట్టేయడానికి మెయిన్ రీజన్ అదనమాట. అండ్ ఎక్కువగా ఇలా రెస్ట్ తీసుకుంటుంది. సో ఎక్కువగా రెస్ట్ తీసుకుంటుంది, ఫుడ్ తినట్లేదు. అండ్ మెయిన్ థింగ్ ఇంకొకటి ఏంటి అని అంటే, దానికి 30 డేస్ దగ్గర దగ్గర వచ్చినప్పుడు వ్యాజినల్ డిశ్చార్జెస్ అనేవి వైట్ కలర్ డిశ్చార్జెస్ అయ్యాయన్నమాట. సో ఈ సింటమ్స్ అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని నేనైతే కన్సీవ్ అయ్యింది అని చెప్పేసి అనుకుంటున్నాను.
పూర్తి కన్ఫర్మేషన్ వచ్చేసి నేను మీకు ఒక 5-6 డేస్ లో ఇస్తానన్నమాట. ఎందుకంటే అది ఇప్పుడు 45 డేస్, నేను 50 డేస్ అయిన తర్వాత అయితే నేను ఎక్స్రే తీపిద్దాం అనుకుంటున్నాను. ఎక్స్రే తీపించి నేను చూపిస్తాను ఎన్ని పప్పీస్ ఉన్నాయి ఏంటి అనేది కూడా. అండ్ జూలీ దగ్గర నుంచి అయితే ఇప్పుడు ఇక్కడికి వచ్చేసాను, లేదంటే ఆడతానే ఉన్నాడు అనమాట. సో అందుకోసం వాడి కాసేపు రెస్ట్ ఇచ్చి వచ్చాను. అండ్ ఇంకొక విషయం మీకు మెయిన్ గా షేర్ చేసుకోవాలనుకుంటుంది ఏంటి అని అంటే, ఆల్రెడీ జూలీకి అయితే ఒకసారి మీటింగ్ చేయించానుంది, కాకపోతే అబార్ట్ అయ్యింది. అండ్ నేను సెకండ్ హీట్ లో ఉన్నప్పుడు మీటింగ్ చేయించాను. అబార్ట్ అయిన తర్వాత డాక్టర్ సలహా మేరకు ఆల్మోస్ట్ 2 హీట్స్ అయితే స్కిప్ చేశాను. నేను ఒక హీటే స్కిప్ చేయమన్నారు, కాకపోతే ఎంతైనా మంచిది నేను నెక్స్ట్ హీట్ కూడా స్కిప్ చేపించేశాను. కానీ ఏంటి అని అంటే, ఇషా గాడికి పప్పీస్ పుట్టినప్పుడు కానీ, క్యాండీ గాడికి వీడికి పప్పీస్ పుట్టినప్పుడు కానీ వాడికి చాలా ఇష్టం అనమాట పిల్లలు. వాడితో ఆడుకుంటా ఉంటాడు, వాడి దగ్గరకు వెళ్తాడు, ఎంత ఇష్టమో పిచ్చి వాడికి పిల్లలు అంటే. ఈవెన్ పప్పీస్ ఇంటికి వచ్చినా కానీ చిన్న కూడా హార్మ్ చేయకుండా వాడు, ఈవెన్ ఎట్లా అంటే వాడి ఫుడ్ కూడా వాడికి పెట్టడానికి ట్రై చేస్తాడు అనమాట, అంత ఇష్టం. సో అంత ఇష్టం పిల్లల మీద ఉన్నప్పుడు ఒక్కసారైనా వాడికి చేపించాలి అని చెప్పేసి నాకు కూడా అనిపించింది. అందుకోసమే అయితే ఈసారి అయితే వాడికి మీటింగ్ చేయించాను. అండ్ హోప్ఫుల్లీ అంతా మంచిగా జరిగిద్ది అని అనుకుంటున్నాను. ఒకవేళ పొరపాటున కనుక ఈసారి కన్సీవ్ అవ్వలేదు అని అంటే కనుక నేనైతే వాడికి ఇంకా మీటింగ్ చేయదలుచుకోవట్లేదు, ఎందుకంటే వాడిని ఇబ్బంది పెట్టడం కూడా నాకు ఇష్టం లేదు. సో అండ్ ఇంకోటి ఏంటి అని అంటే, నాకు కూడా ఆశగా ఉందండి, ఎందుకంటే వాడిని చిన్న పిల్లగా ఉన్నప్పటి నుంచి పెంచాను. జూలీ ఎంత క్యూట్గా ఉండేవాడో చిన్నప్పుడు, ఇంత సైజ్ ఉండేవాడు, హెడ్ సైజ్ ఉంటుంది, అండ్ పప్పి కూడా ఇంత లావు, ఎంత బొద్దుగా, ఎంత క్యూట్గా ఉండేవాడు. సో అలాంటి క్యూట్ క్యూట్ పిల్లల్ని మళ్ళీ చూడాలి అని అనుకుంటున్నాను అనమాట. అండ్ అంతేకాకుండా జూలీని ఎలా ఎత్తుకొని అయితే పెంచానో వాళ్ళ పిల్లల్ని కూడా ఎత్తుకోవాలని కోరిక అయితే నాకుంది. అసలు నేను ఎక్కడుంటే నా చుట్టూ తిరుగుతూ ఉంటాయి ఇవన్నీ. అండ్ చాలా మంది నాకు మెసేజెస్ చేస్తూ ఉన్నారు అనమాట, అక్కడ నా డాగ్ ఫుడ్ తినట్లేదు అని, మీటింగ్ చేయించిన తర్వాత అస్సలు తినట్లేదు అని చెప్పేసి. నార్మల్లీ ఇది ఎండాకాలం అండి, ఎండాకాలంలోనే డాగ్స్ చాలా ఫుడ్కి మారం చేస్తాయి, ఎక్కువ వాటర్ తాగడానికి ఇష్టపడతాయి, ఫుడ్ తినడానికి చాలా లైట్గా తింటాయి అనమాట. అలాంటిది మీటింగ్ చేసిన డాగ్స్ అయితే ఇంకా సతాయిస్తాయి, అలా సతాయిస్తున్నాయి కదా అని చెప్పేసి వదిలేయకూడదండి. ఆల్మోస్ట్ 55 డేస్ వచ్చేంత వరకు ఖచ్చితంగా వాటికి కావాల్సిన ఫుడ్ అండ్ వాటికి అందాల్సిన మోతాదులో కన్ఫామ్గా మొత్తం ఫీడ్ చేయడానికి అయితే ట్రై చేయాలన్నమాట. ఖచ్చితంగా ఫీడ్ చేయాలి కూడా. అవి ఎలా సతాయించిన మన పిల్లల్ని మనం ఎలా మాయ చేసి పెడతామో అలానే మాయ చేసి ఎలాగోలో మన చేతితో ఫీడ్ చేసి ఎలాగైనా కానీ వాటికి ఖచ్చితంగా వాటికి కావాల్సిన ఫుడ్ అయితే వాటికి పెట్టాలన్నమాట. అండ్ అంతేకాకుండా చాలా మంది అడుగుతూ ఉన్నారు, అక్క మీ డాగ్స్తో వీడియోస్ చేయండి అని చెప్పేసి. ఇక నుంచి అయితే మా డాగ్స్తో వీడియోస్ చేస్తానండి. అండ్ ఈ కొంతకాలంగా వీడియోస్ అయితే సరిగ్గా రాలేదు, కొంచెం జూలీ హడావిడి, ఇంట్లో డాగ్స్ హడావిడి, వీటన్నిటి వల్ల వీడియోస్ అయితే కొంచెం సరిగ్గా రాలేదు. అండ్ ఇక నుంచి అయితే ఖచ్చితంగా మా డాగ్స్తో వీడియోస్ చేస్తాను. అండ్ ఇంకా చాలా మంచి మంచి బ్లాగ్స్ అయితే ముందుకు వస్తూ ఉంటాయన్నమాట. మీరు చేయాల్సిందల్లా ఒక్కటే ఏంటి అని అంటే, వీడియో వచ్చినప్పుడు వీడియో ఓపెన్ చేసి వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఏంటి అంటే ఇంకొంతమందికి వీడియో షేర్ అవుతుంది, వీడియో షేర్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు అవుతుంది అనమాట. అండ్ క్యాండీ దా, ఏడా క్యాండీ గారు అక్కడ ఉన్నాడా, దామా అక్కడ ఉన్నాడు. మా క్యాండీతో అయితే బోల్డ్ వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి అన్నమాట. అది చూడచ్చు, వీడియో అనగానే ముందు పరిగెత్తుకుండా వస్తున్నాడు. సో వీడిని వీడియోలో చూపించాలి అని అంట, చూపిస్తాలే చూపిస్తాలి, చూడండి కాక ఎలా పడుతున్నాడే. సో వీడి వీడియోస్ కూడా మంచి మంచి వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి. ఇక్కడ నుంచి మీరు ఏ వీడియో కావాలనుకున్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి, ఖచ్చితంగా ఆ వీడియో నేను మీకు చేస్తాను. అండ్ మీ పేరు కూడా ముందు మెన్షన్ చేస్తాను, ఈ వీడియో మీకోసం చేస్తున్నాను అని చెప్పేసి. అండ్ మీరు చేయాల్సిందల్లా జస్ట్ లైక్ చేసి వీడియో ఇంకొంతమందికి షేర్ చేస్తే నాకు ఇంకొంచెం సపోర్ట్గా ఉంటుంది. సో ఇది వీడియో, అండ్ జూలీ కోసం ప్రే చేయడం మర్చిపోవద్దు. అండ్ ఈ న్యూస్ మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను, ఖచ్చితంగా నచ్చితే కానీ కింద కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో వీడియో నచ్చింది కాబట్టి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.